కంటే కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు బాలనగర్ మండలంలో నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డ గౌరవ పెద్దలు రఘువీరెడ్డి గారు సర్పంచ్, అదేవిధంగా బాండయ్య గౌడ్ గారు వైస్ చైర్మన్, అదేవిధంగా మల్లేష్ గారు ఉడితాల, జగదీశ్వర రెడ్డి గారు, జి శ్రీనివాస్ గారు, శివానంద రెడ్డి గారు, దేవేంద్ర గారు, సభాపతి శేఖర్ గారు, కట్కే మధు గారు, మంగళి సుధాకర్ గారు, వీళ్ళతో పాటు కమిటీలో డైరెక్టర్లు, సొసైటీ మెంబర్లు వీళ్ళందరినీ కలిపి 14 మందితోటి నూతనమైనటువంటి కమిటీ. ఈరోజు ఈ కమిటీని అనౌన్స్ చేయమని మన గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ప్రెసిడెంట్ పెట్టి అనౌన్స్ చేయమని చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ కార్యవర్గం రమణ శిఖర ఉత్సవం ఉంటుంది, దాని డేట్ ఇంకా కాలేదు. త్వరలోనే మన గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు డేట్ తయారు చేశారు. ఆ రోజు అందరికీ పెద్ద ఎత్తున బాలనగర్ మండలం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ ఏర్పడడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున, అదేవిధంగా గౌరవ శాసనసభ గారికి, మార్కెటింగ్ శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో మార్కెట్ అంటే బాధపడి మార్కెట్ పోయే వాళ్ళం. రైతుల సులభం కోసం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బాలనగర్ మండలంలో నూతనంగా ఏర్పడినటువంటి రాజాపూర్ మండలం, ఈ రెండు మండలాలను కలిపి ఒక మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు చాలా ప్రయత్నం చేసి కొత్త మార్కెట్ తేవడం జరిగింది. మరి ఈ మార్కెట్లో ఏదైతే కమిటీని ఎన్నుకున్నారో రఘువీరెడ్డి గారు అయితే పార్టీ అవైభవం నుంచి తన వద్దు పార్టీ కోసం పూర్తి స్థాయిలో మరి కష్టపడేటువంటి వ్యక్తి, అతన్ని గుర్తించి సారానికి ఇవ్వడం మా అందరి తరఫున ఆయన ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఒక బీసీ వర్గానికి సంబంధించి పాండ్యాగౌడ్ గారికి వైస్ చైర్మన్ ఇవ్వడం విధంగా న్యాయమైన పద్ధతి నిర్దేశించుకుని ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీనివాస్ గారు, మల్లేష్ గారు వీళ్ళంతా పార్టీలో పనిచేసి తన శాయశక్తుల వరకు పార్టీ కోసం కృషి చేసినటువంటి వాళ్ళని దాన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎస్టీ వర్గానికి సంబంధించి
మిత్రుడు సభ సీనియర్ పార్టీ అవిర్భావం వచ్చే విధంగా చాలా చురుకైన పనిచేసి పార్టీ కోసం కావచ్చు, ఇక్కడ స్థానిక ఎన్నికలు కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసిన సందర్భంగా గుర్తించి మరి ఆయనకు మరి డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా గతంలో బాలగంగాధర్ మండల నుంచి ఒక డైరెక్టర్ పోస్ట్ వచ్చేది, కానీ ఈరోజు 8 మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం దక్కింది. 8 మందిలో మరి 10 మంది ఇతర ప్రైవేట్ సంస్థ మొత్తం 10 మందికి అవకాశం దక్కింది. వాస్తవంగా సామాజిక న్యాయ పరంగా ఓసీ వర్గానికి 3, బీసీ వర్గానికి 5, ఎస్సీ వర్గానికి సంబంధించి 1, ఎస్టీ వర్గానికి సంబంధించి 1. ఈ విధంగా సామాజిక న్యాయంగా వాళ్ళకి కావడం దక్కింది. ఈ కమిటీని ప్రకటించినందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వంలో ఎన్ని శాతాలు ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖకు ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యవసాయ శాఖ, ఈ మార్కెటింగ్ శాఖ చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, గతంలో రైతులను ఏ ప్రభుత్వం కానీ ఎవరు వచ్చినా రైతులను రాజు చేస్తామని చెప్పిపోయేది తప్ప ఎవరు రాజు చేయలేని పరిస్థితి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే కలవగలరో ఆ కలను నిజం చేయాలని, రైతులను రాజు చేయాలని అనే ఉద్దేశంతో ఈరోజు రైతుల పట్ల రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం, రైతులకు సాగునీరు ఇవ్వడం, రైతులకు మరి పట్టేదారు ఇవ్వడం, రైతులకు రుణమాఫీ చేయడం, రైతులకు ఏ రాష్ట్రం లేని పెట్టుబడి పథకం ఇవ్వడం, 29 రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఇలా ఇళ్ళ సపోర్ట్గా ఉండాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి, గతంలో రైతులు తొలకరి వర్షం పడితే ఒక దిక్కు పట్టేజర్ దొరకని పరిస్థితి, ఆ ఉన్న పట్టేజర్లు ఒక దిక్కు నాలుగు ఉండాలి, ఇంకో దిక్కు పట్టేజర్ తిరుగుతారు, అటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ముందు చూసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులకు ఏదైతే అవసరమో అది 3 నెలల ముందే తీసుకొచ్చి అత్యవసర పెట్టడం జరిగింది. అలాంటి ముందు చూసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనమందరం ఖచ్చితంగా కృతజ్ఞత భావంతో ఉండాలని కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఓన్లీ మార్కెట్ కమిటీ సంబంధించింది ఉంది కాబట్టి ఎక్కువగా లోతుగా పోకుండా అందరి పరిచయం చేస్తూ మరి త్వరలోనే